கீர்த்தி ஏய் கீர்த்தி ஏய் உண்டு போய் மாறி நிக்க கீர்த்தி ஏய் அங்கட போ கீர்த்தி கீர்த்தி ஏன் வந்து கீர்த்தி जाग्रत चूस किचन కమిటీ రూల్స్ ప్రకారం నువ్వు ఇంకో ప్లేయర్ తో పోటీ పడాల్సిందే ఈ అమ్మాయితో నేను పోటీ పడలేను నిన్న ఆడపిల్లతోనే పోటీ పడమంది మగాడితో ఏం కాదుగా ఏ ఓడిపోతే ఊరు ముందు పరుగు పోతుందని భయపడుతున్నావా ఊరు ముందు పరుగు పోవడానికి ఏం కొత్త కాదుగా మరేంటి రేయ్ పెళ్ళాంతో పోటీ పడాలని మూర్ఖంగా ఆలోచించడం నా తప్పే అందుకని ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరితో నేను పోటీ పడలేను మ్యాచ్ ఆడితే గానీ నన్ను ఇక్కడి నుంచి పంపించారంటే నీతో పోటీ పడతా మగాడివైతే రారా రేను పుత్తుండి మాట్లాడుతున్నావా ఆయన పెద్ద కోచ్రా ఆయనతో పోటీ పడతానంటే ఏంటి గోచో గోచో ఓవర్గా మాట్లాడుతున్నాడురా మడతెట్టి మట్టి కరిపిస్తే గానీ మాటండు వీడి గురించి తెలియక మాట్లాడుకు ఢిల్లీ మ్యాచ్లో ఒకరిని కొడితే వాడు అక్కడే చనిపోయాడు అతనితో పోటీ పడతానంటున్నావు వీడెవడైతే నాకేంటి సార్ నా వైఫ్కి ఏమైందో తెలియట్లా హాస్పిటల్కి వెళ్ళనివ్వకుండా రూల్స్ గిచ్చని పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు వీడితో పోటీ పడమంటే నేను దిగుతా లేదంటే ఇప్పుడే బయలుదేరతా చావు దెబ్బ తినడానికి వాంటెడ్గా వచ్చి వాళ్ళలో చిక్కుతున్నా సీక్రెట్ పెళ్ళని చెప్తేనే మూడు తెలుస్తుంది కానీ ఇది నీ పెళ్ళం కూడా తెలీదు నేను చెప్తున్నా విను నువ్వు నాన్నవి కాబోతున్నావు అల్ల
కళ్ళు తిరిగి పడిపోయింది. బిడ్డ చచ్చినప్పుడు లేదని చెప్పి నేనే పోటీకి పంపించా. కానీ నీ బిడ్డ ఐస్ కట్టదే తప్పించుకుంది. లేకపోతే నీ బిడ్డను నువ్వే చంపుకున్నావు. రూల్స్ మీరే ఆడుతున్నాడు. వదిలేయండి సార్, ఆడియన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మనకు కావాల్సింది అదే కదా. ఈ విజయాన్ని ఎవరికి డెడికేట్ చేస్తారు మీరు? నా వైఫ్ కీర్తికి డెడికేట్ చేస్తున్నా. మీ వైఫ్ తో పోటీ పడడానికి ఇంద్ర పాల్గొన్నారు, కానీ ఈ విజయాన్ని మీ వైఫ్ కి డెడికేట్ చేయడానికి గల కారణం? నేను ఇక్కడికి వచ్చింది పోటీలో పాల్గొనడానికో, కీర్తి మీద గెలవడానికో కాదు. తన గురించి కొన్ని నిజాలు తెలుసుకున్నాను, అవన్నీ చెప్పి తను నాతో పాటు ఇంటికి తీసుకెళ్ళడానికే వచ్చాను. అమ్మాయిల అబ్బాయిల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదని ఈ లోకానికి చెప్పడానికే నేను ఓడిపోయినా పర్వాలేదని ఈ స్టేజ్ ఎక్కాను. జీవితంలో కొన్ని విషయాలు కొంతమందికి లేటుగానే అర్థం అవుతాయి, నాకిప్పుడే అర్థమయ్యాయి. నిన్నటి వరకు అమ్మాయిల కంటే అబ్బాయిలే అన్ని విషయాల్లోనూ గొప్ప అనుకునేవాణ్ణి, అది తప్పని కీర్తి వల్ల తెలుసుకున్నా. నేను కుస్తీ అనగానే ఏదో పట్టుకుని కింద పడేయడమే అనుకుని ట్రైనింగ్కి వెళ్ళాను, కానీ ఆ ట్రైనింగ్కి వెళ్ళపోయి ఉంటే కీర్తి పడ్డ కష్టాలు జీవితాంతం తెలుసుకోలేకపోయేవాణ్ణి. ఒట్టి 15 రోజులు ట్రైనింగ్ తీసుకున్నా, నా వల్ల కాలేదు. ఒళ్ళంత నొప్పులు, కానీ ఒక అమ్మాయి 15 ఏళ్లగా ఇదే పని మీద ఉంది, తను ఎన్ని బాధలు అనుభవించుంటుంది. ఇండియాకి ఆటలకి చాలా దూరం, మనం అబ్బాయిల్ని ఆటలాడుకుంది చాలు, ఇంట్లో కూర్చొని చదువుకోండి అంటాం. అలాంటప్పుడు అమ్మాయిల్ని ఆడుకోవడానికి ఎలా పంపిస్తాం? ఈ ప్రపంచాన్ని ఎదిరించి ఆడాలనుకునే అమ్మాయిలకి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసి వాళ్ళ కళ, లక్ష్యం, గుర్తింపు అన్నిటినీ చంపి పాతేసి కుటుంబమే నీ గుర్తింపు, ఇంతే నీ జీవితం, ఈ కళలన్నీ మనకు వద్దమ్మా అని క్లాస్ పీకుతాం. సరైన ట్రైనింగ్ సపోర్ట్ చేసే కుటుంబం ఉంటే ఒలింపిక్స్ లో బంగారు పథకం కొట్టగలిగే కోట్లాది అమ్మాయిలు మన దేశంలో కూడా ఉన్నారు. ఆ కోటిలో ఒక బంగారమే నా కీర్తి. ఇన్ని రోజులు తన విలువేంటో తెలుసుకోకుండా నేను తప్పు చేశాను, అందుకే మీ అందరి ముందు నా బంగారానికి క్షమాపణ చెప్తున్నాను. నన్ను క్షమించు కీర్తి. మీ ఆయన నీతో పోటీ పడకుండానే నీ మీద గెలిచాడు. హలో, ఏం చేస్తున్నారు? కనపట్లా,
సెలేన్ ఇస్తున్నా. నా పెళ్ళానికి ఏ సెలేన్ అవసరంలా. తన ఎవరో తెలుసా? రెస్లర్. కితే ఇంకా ఇక్కడ ఉన్నా ఉంటే అడ్డవైన సెత్త ఎక్కించి డబ్బులు గుంచుతారు. పద ఇంటికి వెళ్దాం. డివోర్స్ నోటీస్ పంపించారుగా, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు? ఆవిడ రారు, మీరు బయలుదేరొచ్చు. ఏంది కీర్తి, నువ్వు ఈశ్వరుని నర్సుకెందుకు చెప్పావు? నువ్వు ఎక్కించినవన్నీ చాలుగానే, ముందు బయటికి నడు, వెళ్ళు వెళ్ళమ్మా. ఇట్ట చూడు, ఆ డైవర్స్ నోటీస్ ముదనష్టపు మాంసం మతిలేని వకీలు నాకు తెలియకుండా పంపించారు. దాన్ని చించి చెత్తబుట్లో పడే. నువ్వు రా, ఇంటికి వెళ్దాం. నేను రెస్లింగ్ లో సాధించాలని నాకు కలుండేది. నేనేం చేయలేకపోయాను. నా బిడ్డైనా ఏదో ఒక రోజు ఈ దేశం కోసం ఆడాలన్నది నా ఆశ. నీతో ఉంటే అది అసలు జరగదు. నువ్వు బయలుదేరొచ్చు. నీ వల్ల కాదని నువ్వు ఎట్టా అనుకుంటావు? నీకేమంత వయసు అయిందని మారికొమ్మ పిల్లలు కానీ వచ్చి ఆడలా, దేశానికి మెడల్ తెచ్చిపెట్టలా? ఒకరిని కాదు ముగ్గురు కనింది. మారికొమ్మ బాక్సింగ్ ప్లేయర్ అమ్ముకుంటే తన మీద సినిమా కూడా వచ్చింది. మేరీ కొమ్మ. మేరియో మారియో, ఆమెలా నువ్వు సాధించగలవు. నేను నిన్ను గెలిపిస్తాను. నిజమేనా? నిజంగానే చెప్తున్నా. ఇక మెదట్ నువ్వు ఆపోజిట్ టీమ్ తో గొడవ పడితే చాలు, కుటుంబంతో గొడవ పడక్కర్లా. మాట మార్చావు కదా. మన బిడ్డమే తొట్టు. Claps go to...